వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు సంబంధించి, సంక్షేమానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యపాన నిషేధం అమలుకు సంబంధించి కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంటే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు కానీ, లేదంటే నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు కానీ మద్యానికి బానిసై వాళ్ళు వాళ్ళ జీవితాలని నాశనం చేసుకోకూడదు అనే ఒక ఉద్దేశంతో మద్యపాన నిషేధం అనేది చాలా కష్టతరమే అయినా దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేసేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొదటి దశలో భాగంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడపడం, బెల్ట్ షాపులు ఎత్తివేయడం, అలాగే కొన్ని టైమింగ్స్ పెట్టడం వైన్ షాపులకు సంబంధించి, అలాగే బార్లకు టైమింగ్లు, లైసెన్స్ ఫీజులు పెంచడం, ఇవన్నీ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే మద్యం రేట్లు కూడా 3 రెట్లు పెంచారు. దీంతో రేట్లు పెరిగిన నేపథ్యంలో మద్యం తాగడం మానేస్తారు, క్రమంగా మద్యానికి దూరం అవుతారని అనుకున్నట్టుగానే మంచి ఫలితాలే వస్తున్నాయి. మద్యానికి బానిసైన వారు చాలామంది మద్యానికి దూరం అవుతున్నారు ఈ నేపథ్యంలోనే. అంటే రాష్ట్రంలోని మద్యం షాపులను అలాగే బార్లను 20% మేరకు తగ్గించారు. ఆల్రెడీ మద్యం ధరలను కూడా భారీగా పెంచారు. ఎందుకంటే సామాన్యుడికి, సామాన్య ప్రజలకి మద్యం అందుబాటులో ఉండకుండా చేస్తే గనక ఖచ్చితంగా మద్యానికి బానిస అవ్వకుండా తమ కుటుంబాన్ని వాళ్ళు సక్రమంగా చూసుకుంటారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక ప్రధానమైన కీలక నిర్ణయం. అయితే దీనికి సంబంధించి దీన్నే ఆయుధంగా వాడుకొని తెలుగుదేశం పార్టీ రకరకాల ప్రచారాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎప్పుడైతే భారీగా మద్యం ధరలు పెంచారో మద్యం అమ్మకాలు చాలా వరకు తగ్గినాయి. అయితే ఇప్పుడు ఈ కొత్తగా మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. అంటే సామాన్య ప్రజలందరూ కూడా మద్యానికి దూరంగానే ఉంటున్నారు, రేట్లు పెంచడంతో దూరం అవుతున్నారు అనే ఒక ఫలితం కనిపించిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం ధరలు పెంచడంతో పాటు మద్యం షాపులను తగ్గించి మద్యం షాపుల సమయం వేళలు కూడా చాలా వరకు తగ్గించారు. ఇప్పుడు కేవలం వారంలో 4 రోజులు మాత్రమే మద్యం షాపులు పనిచేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్ సర్కార్ నిర్ణయంతో అటు మహిళలు కూడా చాలా ఆనందపడుతున్నారు. మద్యపాన నిషేధం జరగడంతో పాటు ఈ సారా విక్రయాల మీద కూడా, సారా అమ్మకాలు కూడా జరగకుండా ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే నాటు సారా, దొంగ సారా అమ్మకాలు పెరిగిపోతాయని ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఎక్సైజ్ అధికారులు వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇక నుంచి జగన్ సర్కార్ తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటంటే, ఇక నుంచి వారంలో 4 రోజులు మాత్రమే మద్యం షాపులు పనిచేయబోతున్నాయి, ఈ తర్వాత మద్యం షాపులు అందుబాటులో ఉండవు. బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తేశారు. కంప్లీట్గా ప్రభుత్వమే టైం టు టైము మద్యం వైన్ షాపులు నిర్వహిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి టైంలో మద్యపానానికి సంబంధించి, మద్యపాన నిషేధానికి సంబంధించి, సంపూర్ణ మద్యపాన నిషేధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన మరొక అడుగు ఇది. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది కూడా వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.